वेलकम टू मई चानल इंदिरा वंटलो ईरोजु नाटकोड़ी कूर पुलुसु मा आड़पड़चु संक्रांति संदर्भंगा वच्चिन संदर्भंगा तनु चेसिंदी चाला स्पेशल गा उंदी मेमु एला चेसुकुंटामो चूडंडी कोड़ीनि इला निप्पुल पैन कालुस्ते चाला टेस्ट गा उंटुंदी साल्ट तर्वात पसुपु मिरपपोड़ी अल्लम वेल्लिपाय पेस्ट తర్వాత ధనియాల పొడి ఆయిల్ ఇవన్నీ తీసుకొని మనము కట్ చేసి పెట్టుకున్న నాటుకోడి కూర ముక్కలు ఉన్నాయి కదా ఇవి బాగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఈ ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ కూడా ఇందులో వేసి బాగా కలిపి పెంచుకోవాలి మొత్తం కూడా బాగా కలపాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెద్దది వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేయాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది తర్వాత 4 స్పూన్ల పెద్ద స్పూన్ తోని 4 స్పూన్ల ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి ఆయిల్ కాగిన తర్వాత అల్లమేల వేస్ట్ వేసి బాగా కలపాలి ఉల్లిగడ్డ బాగా వేగి మంచి స్మెల్ వస్తుంటేనే బాగుంటుంది రెండు బిర్యానీ ఆకులు వేయాలి చూడండి ఉల్లిగడ్డ కలర్ ఇలా మారాలి మారిన తర్వాతనే మనము కలిపి ఉంచుకున్న ఈ కోడికూరను ఇందులో వేసేయాలి ఒక 5 నిమిషాలు నూనెలో వేగనివ్వాలి కోడికూరని ఐదు నిమిషాలు వేగనివ్వాలి అంత లోపల మనం మసాలా తయారు చేసుకుందాము లవంగాలు ఒక 5-6 దాల్చిన చెక్క యాలకులు ఒక 5-6 తీసుకోవాలి తర్వాత గరం మసాలా పౌడర్ 2 స్పూన్స్ ఎల్లిపాయలు ఒక 6 తీసుకోవాలి గసాలు మెత్తగా కొంచెం దోరగా కలుచుకొని మెత్తగా చేసుకోవాలి అలాగే కోకోనట్ తీసుకొని కట్ చేసి దంచుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ కూడా ఒక 2 ఉల్లిగడ్డలు పేస్ట్ ఈ విధంగా అన్ని కలిపి ఒక పేస్ట్ గా చేసుకోవాలి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క గసాలు కొబ్బరి రెండు ఉల్లిగడ్డలు మొత్తం కూడా ఈ విధంగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి మెత్తగా చేసుకోవాలి పేస్ట్ గసాలు వేస్తేనే టేస్ట్ గా ఉంటుంది ఈ కోడికూర చూడండి ఆయిల్ అంతా కూడా పైనకి వచ్చింది అప్పుడు ఈ మసాలా వేసేయాలి మసాలా మొత్తం కూడా వేసేయాలి కొసేపు బాగా కలిపి పెట్టుకోవాలి మసాలా మొత్తం కూడా బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా మసలనివ్వాలి ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా మసలనివ్వాలి చూడండి కోడికూర రెడీ అవుతుంది టేస్టీ టేస్టీ కోడికూర